Hello. Video na. Okay. So, ఇల్లది వాళ్ళ బెండకాయ వేపుడు చేయడం ఎలా అనే దాని మీద కొంచెం ఫోర్స్ చేద్దాం అంటున్నా. ముక్కలు తరిగాను, అవి వింతరింత షేప్ లో వచ్చేలా అనిపిస్తుంది. సో మంచి ఫ్రై, దాంట్లో ఉల్లిపాయలు తరిగేసాను. ఉప్పు కారం ఎప్పుడు వేద్దామని ఇందాక నుంచి ఆలోచిస్తున్నా, బట్ ఆల్మోస్ట్ చేసేయచ్చు. బట్ అదే లోపల ఇది పోగుద్దేవో టెన్షన్ కావాలి. ఉప్పు కారం ఉల్లిపాయలన్నీ రెడీ పెట్టినాను. సో యాక్చువల్లీ 21 డేస్ అది మొదటి పూత. మా అమ్మ చెప్పింది 3వ పూతకు మూసేయాలి, ఆపేయాలి. సో 2 పూతలు వచ్చే రోజు చెప్తా. సో 21 డేస్ ఇంట్లో ఉన్నాము, ఏం చేద్దాం ఏం చేద్దాము. సరే టీవీ చూసా, నా షోలు చూసా, అండ్ దాని తర్వాత ఇంకా కారం చెప్పి వంటలు కూడా చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ బేసిక్ గా అసలు విషయం ఏంటంటే, మాకు అంటే ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారు, ఎవరైతే ఇంట్లో కంటిన్యూ అయినప్పుడు వర్క్ చేస్తారో వాళ్ళందరూ మూడు కొత్తలు వచ్చాయి అయితే వర్క్ చేస్తారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఊళ్ళకి ముందుగానే పంపిస్తాం, వాళ్ళు కూడా పంపిస్తాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా హలో టైం స్పెండ్ చేయాలి, ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు కూడా స్టేయింగ్ అట్ హోమ్ ఇస్ ఆల్వేస్ సేఫ్. సో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్ని పనులు అమ్మే చేయకుండా కాస్త అప్పుడప్పుడు వంటల్లో చేసి గిన్నెల దోమలో చేసి పొద్దున ఊడుద్దామని ట్రై చేశాను. నా తర్వాత మమ్మీ చెప్పారు ఇంకెప్పుడు చీపురు పట్టుకోకుండా ఎక్స్ట్రా మట్టి తెచ్చేలా ఉన్నాను ఊర్చడం కంటే. సో ఇప్పుడు బెండకాయ ఎప్పుడు చేయడం వల్ల దానికి కావాల్సిన పదార్థాలు మీకు తెలుసు. నేనైతే చిన్నప్పుడు టీవీలో చూపించినట్టు చిటికెడు ఉప్పు చంపేస్తారా, నన్ను ఉప్పు ఎక్కువ ఏంటంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా మనకు నచ్చిన తినాలి, లేకపోతే కష్టం. రోజు చేసే దానికంటే ఇలాంటివి బాగుంటాయి. సో కొంత కాలం సో ఇప్పటికి ఆల్మోస్ట్ 10 డేస్ అయింది అట్ హోమ్. సో 10 రోజుల్లో ఫస్ట్ 1 రోజు ఉన్న టీవీలో ఉన్న షోస్ అవి సినిమాలన్నీ కవర్ చేశాను. అండ్ దాని తర్వాత అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు అలా అంటే బాగుంది. ఈ కుకింగ్ లో కూడా హ్యాండ్ చేయడం మనకు కూడా బోర్ పడుతుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఇంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో స్టే అట్ హోమ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ పెరగకుండా ఉండాలి, ఈ కరోనా వైరస్ చైన్ బ్రేక్ అవ్వాలి అంటే మనం ఇంట్లో ఉంటే మనం వాళ్ళకి వైరస్ అందితే మనం వాళ్ళకి నుంచి మనం తెచ్చుకోం. సో ఇంకోళ్ళు బాగోగుల కోసం మనం ఇంట్లో కూర్చోమన్నారు, అంతకంటే ఇంకేం కావాలి. సో ఇంట్లోనే సరే, ఇంట్లో ఉన్నప్పుడు గోరవలేము. నేను రోజుకు వెరైటీ చేద్దాం అనుకుంటాను, మ్యాక్సిమం మీకు తెలియజేస్తాను. సో మీరేం చేస్తున్నారు కొత్తగా ఇప్పుడు వరకు చేయండి నాకు చెప్పండి. రైట్, స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ ప్లీజ్ స్టే హోమ్.